తిరుమలలో గదుల కోసం తీసుకున్న డిపాజిట్ సొమ్మును తిరిగి భక్తులకు చెల్లించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. భక్తుల డిపాజిట్ సొమ్మును ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. గతంలో గదులు ఖాళీ చేసిన వెంటనే నగదు తిరిగి ఇచ్చేవారని, ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో టీటీడీ చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు ఏదైతే రూమ్ రెంట్ ఏదైతే వసూలు చేస్తున్నారో అది రూమ్ రెంట్ 3,500గా వసూలు చేస్తున్నారు. 3,500కు ప్లస్ డిపాజిట్ అమౌంట్ అని 3,500 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా కానీ రూమ్ వెకేట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా వస్తువులన్నీ వాళ్ళ వస్తువులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ 3,500 రూపాయలు అప్పుడే రిటర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 3,500 మీరు గతంలో పోయిన తర్వాత వస్తుందని, మేము అంతకుముందు వచ్చినప్పుడు చేసిన డిపాజిట్ అమౌంట్ ఇప్పటికి రాలేదు, ఇప్పుడు మళ్ళీ కూడా మాతో మళ్ళీ డిపాజిట్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఏమనేది అడిగితే లేదు సార్ డిపాజిట్ అమౌంట్ అంతా ప్రభుత్వము అతను వాడుకొని తర్వాత మీకు నిదానంగా పంపిస్తుందని ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. అది ప్రభుత్వం వాడుకుంటుంది, టీడీడీ వాళ్ళు వాడుకుంటుంది. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ భక్తులు ఏదైతే డిపాజిట్ అమౌంట్ కడితే గవర్నమెంటు దాన్ని కూడా వాడుకునే, అంటే భక్తులు రూముల కోసం కేటాయించిన డిపాజిట్ల అమౌంట్ కూడా వాడుకునే దుస్థితికి, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడము వాస్తవంగా చాలా ఇది శోచనీయం.